చిద్దాం, బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ కాలమందైనా స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, తండ్రి స్వరం ఎవ్వరు వినలేదు అని వచనంలో చెప్పబడింది పిల్లారా. అంటే ఆయన స్వరం ఎంత శక్తి గలదో ఆలోచిద్దాం. మరొక మాటను బైబిల్ ద్వారా పరిశీలిస్తే కీర్తనలు 29వ అధ్యాయం 3 నుంచి 4 వచనములు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు, మహా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావంతము గలది, దేవుని స్వరం ఉరుము వలె ఉంటుంది. మరి అలాంటి స్వరం ఈ మానవ మాత్రులలో ఎవ్వరికి వినే శక్తి లేదు. ప్రియులారా, ఇంకా తండ్రి మాటల గురించి తెలియాలంటే ఏం చేయాలి? తండ్రే చెప్పాలి. మరి ఆయన మాటలు మనం వెళ్ళినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? అందుకే తండ్రి మన కోసం ఒక మధ్యవర్తిని పంపించాడండి. ఆ మాటలను బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీ 1:24 1 కొరింథీ 1:24 ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులేమి, క్రీస్తు దేశస్థులేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అని దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానం అనగా తండ్రి మాటలు, ఆ జ్ఞానమే క్రీస్తు అని పై మాటల్లో అర్థమవుతుంది. ప్రిల్లారా, బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండును. ఆదియందు వాక్యం దేవుని యొద్ద ఉండును అంటే దేవుని వాక్యముగా మాటగా శక్తిగా మనకు తండ్రి మాటలు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారండి. ప్రిల్లారా, మరి మట్టి శరీరంలో ఉన్న మన మాటకి ఎంత శక్తి ఉంటే దేవుని వాక్యం ఉన్న యేసుక్రీస్తు వారికి ఇంకెంత శక్తి ఉండాలి? ఆలోచిద్దాం ప్రిల్లారా. బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. యేసుకు దేవుని వాక్యం అని పేరు పెట్టబడి ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం అనగా తండ్రి మాటలు. తండ్రి మాటలు మనకు తెలియాలని యేసునే తన మాటగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఉదాహరణకు, ఒక యజమాని తన దాసుని ఏదైనా పని నిమిత్తము పంపినప్పుడు వారికి నా మాటగా చెప్పు అంటాము. అలాగే దేవుడు కూడా నీవు వెళ్ళి నా మాట యొక్క శక్తి విలువను నా పిల్లలకి చెప్పమని పంపారండి. ప్రిల్లారా, మరి యేసుక్రీస్తు వారు మన కన్న తండ్రి మాటలను ఈ లోకానికి ఎలా తెలియజేశారని ఆలోచిస్తే బైబిల్లో చూద్దాం ప్రిల్లారా. హెబ్రీ 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు. పూర్వకాలమందు నానా సమయములను నానా విధముగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు యేసుక్రీస్తుని సమస్తమునకు వారసుడిగా నియమించాడు. యేసు ద్వారా ప్రపంచంలో నియమించబడ్డాయండి. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలిగించను, అనేక మహత్కారం వేసే చేయుచున్నాడు. అయితే చాలా మంది మ్యాజిక్లు చేసి అనేకులను ఆశ్చర్యపరుస్తారు. మరి అలాంటి ఒక వ్యక్తి బైబిల్లో కూడా ఉన్నారండి. బైబిల్లో చూద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం. మరొకసారి అపొస్తలుల కార్యములు 8వ సీమోను అనబడే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారిడి చేచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొని సమయ జనులు విభ్రాంతి పరచుచుండెను. ఈ సందర్భంలో గారిడి వాడైన సీమోను తన విద్యలున్న ప్రజలను విభ్రాంతికి గురిచేచున్నట్టుగా చూడగలం. ఇంకా తన దేవుని మహాశక్తి అని అంటున్నారు. ఇలా నేడు మనం నివసిస్తున్న భూమిపై చాలా మంది ఉన్నారండి. కానీ వీరు నిజంగా మహత్కారములు అంటారా చెప్పండి పిల్లారా? కాదండి, వారి పొట్ట కూటి కోసం ఇలాంటి విద్యలను అభ్యసించే ప్రజల దగ్గర నుంచి సొమ్ము చేసుకుంటున్నారండి. కానీ నిజమైన మహత్కారం ఏంటో తెలుసుకోవాలంటే మనం ముందు ప్రకృతిని చూడాలి. కారణం, అవి యేసు వలన తండ్రి కలిగింపజేశాడు. ఆయన కార్యములు ఎవ్వరు చేయలేరు. బైబిల్లో చూద్దాం పిల్లారా. కీర్తనలు 136వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఒక్కడే అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఆయన ఒక్కడే మహత్కారం చేయవాడు. ఆయన ఒక్కడే అంటున్నారు. మరి సీమోను చేసింది ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రజలు అందరూ మ్యాజిక్ రూపంలో చేసిన మహత్కారములు కావని ఈ మాటలు బట్టి అర్థమవుతుంది ప్రిల్లారా. ప్రిల్లారా, యేసు చేసిన కార్యములు మనం కళ్ళతో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. భూమి, నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ నిజంగా చేసి మనకిచ్చాడండి. ప్రిల్లారా, వర్షం రావాలంటే సూర్యకిరణాలు సముద్రపై పడి వేడెక్కి ఆవిరి మేఘాలుగా మారి ఆ మేఘాల నుంచి వర్షం వస్తుంది. ఇది అద్భుతం, వండర్ కాదంటారా? అలాగే ఒక చిన్న విత్తనం అది భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. ఇది అద్భుతం కాదా? సూర్యుడంత పెద్ద నక్షత్రం ఇన్ని కోట్ల సంవత్సరం నుంచి వెలుగుతుంది. అలాగే చంద్రుడు మనకు చల్లని వెన్నెలనిస్తున్నాడు. ఇది అద్భుతం కాదా? ప్రిల్లారా చెప్పండి. ఇంకా మనం మన శరీరం గురించి ఆలోచిస్తే
గంపరిలారం. కీర్తన 139:13-14 నా అంతరంద్రియములను నీవే కలుగ చేసేవి, నా తల్లి గర్భం యందు నన్ను నియమించిన వాడివి నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దావీదు గారు మాట్లాడుతున్నారండి. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. ఈ మానవ దేహంలో ప్రతిది ఆశ్చర్యం. ఈ శరీరంలో అవి వాళ్ళు ఏ మనిషి చేయలేడండి. అంత విలువైనది ఈ మానవ దేహం. బైబిల్ చూద్దాం ప్రిలారా. యోబు 37:14 యోబు 37:14 యాబు నా మాటను ఆలకించుము, ఊరుకుండి దేవుని అద్భుత కార్యములు ఆలోచించుము. దేవుని అద్భుత కార్యములు ఆలోచించమంటున్నారంటే అవి మనుషులు చేసిన వాటి కన్నా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి నేను లోకంలో ఉన్న తాజ్మహల్ ఒక అద్భుతం అనుకుంటున్నా, కానీ ప్రియులారా అది వింత కాదు, అద్భుతం కాదు. అది పడిపోతే మళ్ళా తిరిగి కట్టవచ్చు, కానీ శరీరంలో కాలు గాని ముక్కు గాని మరేమైనా మళ్ళా శరీరంలో తిరిగి పెట్టలేం. ప్రిలారా మన దేహం ఒక వండర్ అండి. బైబిల్ చూద్దాం. కీర్తనలో 104:24-25 యెహోవా నీ కార్యములన్నీ విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత వాటన్నిటిని నియమించుతివి. నువ్వు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉంది, అదే విశాలమైన మహాసముద్రం. అందుల లెక్కలేని జర్జరములు చిన్నవి పెద్దవి జీవరసులున్నవి. ఆయన కార్యములు రకరకాలుగా ఉన్నవి, పువ్వుల్లో రకరకాలు రంగుల్లో రకరకాలు. ప్రిలారా మన తండ్రి ఎంతగానో ఆలోచించాడండి. ప్రతి దానిని తన మహత్తు గల మాట చేత కలిగించాడు. తన తమ్ములు ప్రతి దానిని అనుభవించాలని ప్రేమతో చేశాడండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తినమని కలుగ చేశాడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రుచులను ఇష్టపడేవారుంటారు. కనుక తన సేవకుల చేత అన్ని మన కోసం సక్రమంగా చేశాడండి. ఏమండి ఒక్కరినే కంట్రోల్ చేయలేం, అలాంటిది కోట్ల కొలత దేవదూతలను తన మహత్తు గల మాట చేత పనిచేస్తున్నాడండి. ఏ రోజు అంతరం కలగకుండా చూస్తున్నాడండి మన యేసు. భూమి ఆగలేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంది. బైబిల్ చూద్దాం ప్రిల్లారం. కీర్తనలో 147:15 కీర్తనలో 147:15 భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తుచున్నది. అంటే ఆయన వాక్యము మహత్తు గల మాట వలనే భూమి వేగంగా తిరుగుతుంది. అద్భుత కార్యములన్నీ ఆయనే చేస్తున్నాడండి. కేవలం మహత్తు గల మాట చేతనే చేశాడు. ప్రిలారా ఆ మాటలనే పుస్తకం రూపంలో రాసి మనకిచ్చాడండి. కానీ ప్రిలారా ఈ గ్రంథాన్ని కలిగిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మహత్తు గల మాటను మత్తు గల మాటగా మార్చేశాడు. ఈ మాటలు చదివితే నిద్రస్తుంది అంటారు. అంటే దేవుని మాటలకు విలువ లేకుండా చేశారు. ఇంకా దేశ మాటలలో శక్తి విలువను గురించి ఆలోచిస్తే బైబిల్ చూద్దాం ప్రిలారా. మత్తయి సువార్త 7:28 యేసు ఈ మాటలను చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.